ఓ పూట ఆహారం తీసుకోకుండానైనా ఉంటామేమో గానీ మొబైల్స్ ల్యాప్టాప్స్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేం. ఇలా ఎక్కువ సమయం గ్యాడ్జెట్స్ వినియోగించడం వల్ల విద్యార్థులు యువతి యువకుల్లో మెడనొప్పి నడునొప్పి కళ్ళ సమస్యలతో పాటు మానసిక ఒత్తిడి ఆందోళన అధికమవుతున్నాయి. ఈ క్రమంలో యువతను డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉంచేందుకు గుజరాత్ అహ్మదాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో డిజిటల్ డిటాక్స్ సెంటర్ను ఏర్పాటు చేసింది ఆ రాష్ట్ర సర్కార్. మొబైల్ వ్యసనానికి బానిసలైన చిన్నారులు యువతీ యువకులకు ఈ సెంటర్లో ఉచితంగా చికిత్స అందిస్తోంది. जो हॉस्पिटल है, हॉस्पिटल फॉर मेंटल हेल्थ है, वो गुजरात गवर्नमेंट से रन की जाती है और यहाँ ऑक्यूपेशनल थेरेपी एंड रिहैबिलिटेशन डिपार्टमेंट है. वहाँ हमने डिजिटल डिटॉक्स, डिजिटल वेलनेस सेंटर शुरू किया है. यहाँ पे ज्यादातर पांच साल से लेके 12 इयर्स तक एंड 22 इयर्स तक के बच्चे आते हैं. और मैं बताती हूँ कि वो लोग अभी ड्यू टू कोरोना पैंडेमिक जो ऑनलाइन क्लासेस होते थे, इसके बाद उनको डिजिटल मीडिया के इतने एडिक्ट हो गए हैं, वो ज्यादातर समय व्यतीत उनमें ही करते हैं. तभी उनकी जो सोशल स्किल्स होती है वो इम्पेयर हो जाती है. చికిత్సలో భాగంగా మొబైల్ వినియోగానికి బానిసలైన యువతను మొదట సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపిస్తారు. ఆ తర్వాత సదరు వ్యక్తికి థెరపీ అవసరమనిపిస్తే డిటాక్స్ సెంటర్ కు సిఫార్సు చేస్తారు. డిటాక్స్ సెంటర్ లోని వైద్యులు వ్యక్తి మానసిక పరిస్థితిని అంచనా వేసి వైద్యం అందిస్తారు. రిలాక్సేషన్ టెక్నిక్స్, బిహేవియర్ థెరపీ, విద్యతో పాటు కొన్ని టాస్క్లను ఇస్తారు. వీరితో పాటు తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. మొబైల్ ఫోన్ పై దృష్టి మరల్చకుండా ప్రార్థనలు, యోగా, మెడిటేషన్, వ్యాయామం చేయిస్తారు. ఈ చికిత్స 1-2 నెలల పాటు ఉంటుంది. फर्स्ट तो जो है वो बहुत सारी एक्टिविटीज है, जो अल्टरनेटिव एक्टिविटीज हम लोग इनको देते हैं. हम रिलैक्सेशन टेक्निक पे काम करते हैं, देन हम इनकी इंटेलिजेंस एंड मेमोरी पर काम करते हैं, देन इनके बिहेवियर पर हम लोग बिहेवियर थेरापी के लिए भी काम करते हैं. जो अलग अलग एक्टिविटीज पर हम फोकस करते हैं और सेम एजुकेशन हम लोग इनके पेरेंट्स को भी देते हैं. एडिक्शन के लक्षण वो होते हैं कि जैसे मैंने आपको बताया अभी, अगर इनके पास मोबाइल जो ले लिया जाए तो इसमें बहुत इरिटेबिलिटी और अग्रेशन में वो आ जाता है. कभी कभी पूरा दिन खाना भी नहीं खा रहा है और मतलब पेरेंट्स एंड बच्चे दोनों के बीच में जो इंटरपर्सनल रिलेशनशिप होती है वो इम्पैक्ट हो जाती है. ప్రస్తుతం ఈ సెంటర్లో 24 మంది యువత చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వ ఆసుపత్రి సైకియాట్రిక్ హెడ్ నర్స్ విభా సలాలియా తెలిపారు.